రెడ్ బుక్ మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అనేది చాలా సులభమైన పని. రెడ్ బుక్ పెట్టుకోవడం అనేది చాలా సులభమైన పని. నేను మనం మీ విలేకరి కృష్ణకి చెప్పి కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. నీ పేరేం పేరన్నా? రవికి చెప్పి రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. అదే కదా, ఘనకార్యం కాదు, గొప్ప పని కాదు. ఆ తర్వాత రెడ్ బుక్ పెద్ద పేర్లన్నీ తీసుకొని వాళ్ళని ఉడిపించడము, వాళ్ళ ఇళ్ళను ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు నెలలు కూడా కాయిపోలా. ఈ మూడు నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉంది అని అంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయానికి అనిపిస్తాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంత రెడ్ బుక్ పాలనలో నిమగ్నమై ఉన్నాడు అని అంటే, పరిపాలన ఎంత గాలికి వదిలేశాడు అని అంటే, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకు తుఫాన్ వస్తా ఉంది అని సంకేతం తెలుసు. బుధవారం నాడే తుఫాన్, శుక్రవారం సాయంత్రం నుంచి తుఫాన్ రాబోతా ఉంది, భారీ స్థాయిలో వర్షాలు పడతాయి, అతి భారీ వర్షాలు కురుస్తాయి శుక్రవారం సాయంత్రం నుంచి అని తనకు అలర్ట్ వచ్చింది బుధవారం నాడే. చంద్రబాబు నాయుడు దగ్గర బుధవారము, గురువారము, శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంతగా ఈ మనిషి రెడ్ బుక్ పాలన మీద ధ్యాస పెడతా ఉన్నాడో తప్ప ప్రజల మీద, ప్రజల అగసాట్ల మీద ధ్యాస పెట్టడం లేదన్న దానికి ఇదే నిదర్శనం. అరుణున్నర రోజు టైం ఉన్నా కూడా, బుధవారము, గురువారము, శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గాలి కొదిలేశాడు ప్రజలను. తాను అదే రోజే బుధవారం రోజు అలర్ట్ వచ్చిన రోజే తాను రివ్యూ మీటింగ్ తీసుకుని ఉంటే డ్యాములన్నీ ఒకవైపున నిండి ఉన్నాయి అనే సంగతి తనకు తెలుసు. పై రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి నీళ్లు వస్తున్నాయనే సంగతి తెలుసు. మాన్సూన్ వల్ల అటు పై రాష్ట్రాల నుంచి వరదలు వస్తూ ఉన్నాయనే సంగతి తెలుసు. మన రాష్ట్రంలో కూడా తుఫాన్ రాబోతా ఉంది అనే సంగతి కూడా తెలుసు. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? బుధవారం రోజు రివ్యూ తీసుకుని రెవెన్యూ సెక్రటరీని, చీఫ్ సెక్రటరీని, ఇరిగేషన్ సెక్రటరీని, హోమ్ సెక్రటరీని వీళ్ళందరినీ కూడా పిలిచే కార్యక్రమం చేయాలి. వీళ్ళందరితో రివ్యూ తీసుకుంటే వీళ్ళందరూ ఆ తర్వాత కలెక్టర్లతో వెళ్ళి, కలెక్టర్లతో వీళ్ళంతా కూడా చేయాల్సిన పనులు చేస్తారు. ఇరిగేషన్ సెక్రటరీ ఉన్న డ్యాములను ఖాళీ చేయిస్తాడు. శ్రీశైలంలోను, నాగార్జున సాగర్లోను, పులిచింతల్లోను మూడు డ్యాముల్లోనూ కనీసం ప్రతి డ్యాంలోనూ ఒక 25-30 టీఎంసీలు తగ్గించుకుంటూ వచ్చి కనీసం ఒక 80-90 టీఎంసీలు మేరకు తగ్గించి ఈ మూడు డ్యాముల్లో కలిపి ఒక ఫ్లడ్ కుషన్ మెయింటైన్ చేస్తాడు ఇరిగేషన్ సెక్రటరీ. దానివల్ల పైనుంచి వచ్చే నీళ్లను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నీళ్లను ఈ ఫ్లడ్ కుషన్ ఉంది కాబట్టి నీళ్లను అక్కడే ఆపిడొచ్చు. రెవెన్యూ సెక్రటరీ వెంటనే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తాడు. ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లు బాగున్నాయా లేదా, రిలీఫ్ క్యాంపులు ఎక్కడున్నాయి, ఎక్కడ పెట్టాలి, ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తాడు రెవెన్యూ సెక్రటరీ. హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి, వాళ్ళందరికీ కూడా చెప్పి ఇలా తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ చేయిస్తాడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేశాడా అని అడుగుతా ఉన్నా. మరి ఇవన్నీ ఎందుకు చేయలేదు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ చేయకపోవడం వల్ల, ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల, ఆ నీళ్లు పై నుంచి వచ్చే నీళ్లు, కింద పులిచింతల కింద దిగువన వచ్చే నీళ్లు, ఈ రెండు నీళ్లు కలిసి ఒక ప్రళయంగా ఏర్పడి చివరికి బుడమేరును కూడా, కృష్ణానదికి పోవాల్సిన బుడమేరును కూడా, తన ఇంటిని రక్షించుకునేందుకు బుడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీస్ ఇవ్వకుండా, ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బుడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడలోకి నీళ్ళు పూర్తిగా పంపించడం జరిగింది.